రావణాసురుడు. అందరూ ఏమనుకుంటారంటే రావణాసురుడు రాక్షసుడు, కానీ ఆయన సీతామాతను ఎత్తుకొచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు మండోదరి ఎప్పుడూ వారిస్తుంది, వద్దండి స్వామి మీరు చేసింది తప్పు అంటది. ఆయన తాతగారికి అయితే తిడుతుంటారు, నాయన నువ్వు చేసిన పని వలన వంశ వినాశనం వస్తుంది, నువ్వు చేసింది తప్పు అని. కుంభకర్ణుడు కూడా వాళ్ళని ఒప్పుకోడు, మీరు చేసింది తప్పు, మీరు చేసింది రైట్ కాదు, మీరు నాశనం అయిపోతారని చెప్పి సోదరుడికి చెప్తారు. కుటుంబ సభ్యులు ఎవరూ అతన్ని ఒప్పుకోరు. మేఘనాథుడికి ఏంటంటే ఆయన ఇంద్రుడిని జయించి ఇంద్రజిత్తు అయ్యాడు కాబట్టి మేఘనాథుడికి ఆయన శక్తి మీద ఆయనకి ధైర్యంతో ఆయన తండ్రిని అనలేదు, కానీ మిగతా కొడుకులు కానీ భార్య కానీ తాతగారు కానీ అందరూ, ఈవెన్ విభీషణుడు, అందరూ తప్పు 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 అంటారు. విభీషణ కుంభకర్ణులు కూడా తప్పే చెప్తారు. కాకపోతే ఇదే విషయాన్ని ఆయన సభలో చెప్తాడు, ఇలాగా రాముడు వచ్చాడట సీతామాతను తీసుకెళ్ళడానికి ఏం చేద్దాం అంటే, అక్కడున్న మంత్రులు లేదా ఆ సభలో ఉండే వ్యక్తులు ఒక్కొక్కరు, రాజా మీకేంటి, ఒక రోజులో చంపేయగలరు, రాజా మీరు 2 రోజులు, వాళ్ళకి ఏంటంటే రాజు ఇచ్చే బహుమతులు ఆభరణాలు ఆ కక్కుర్తికి, రాజా మీరు ఇంద్రుడినే జయించారు, మానవుడు ఒక లెక్క, 2 రోజులు చాలు, వానరసేన మూక అలాగని చెప్పి చేస్తారు. ఎప్పుడైనా సరే చెప్పుడు మాటలకు పోయి మనిషి ఎంత దీనంగా చస్తాడనేది ఈ రావణాసుని యొక్క వృత్తాంతం అని తెలుస్తుంది. ఓం సాయిరాం.